సూపర్ అమ్మీ అండ్ సూపర్ టేస్టీ ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం. మీరు అనుకోవచ్చు అరుణ అందరికీ తెలిసిందే కదా, అందరి ఇంట్లోనూ చేసుకుంటాము, మళ్ళా నువ్వు షేర్ చేసేది ఏంటి అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఆ చేసే విధానం బట్టే ఆ ఉప్మా చాలా మృదువుగా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది అనమాట. దాని గురించి బాణాలు పెట్టేసుకున్నాను నేను. 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ అండి నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో జీడిపప్పు పలుకులు 20 నుంచి 25 వేసుకుని వాటిని దూరగా వేపించుకుని పక్క తీసేసుకుని ఇప్పుడు అదే బాణంలో 2 టీ స్పూన్ అండ్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. వీటిని అన్నింటినీ మంచిగా ఫ్రై అవనిస్తాను అనమాట. ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు యాడ్ చేసుకున్నాను. 1 6 7 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేసుకున్నానండి. 1 చిన్న ఆనియన్ చీలకిల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా ఫ్రై అవనిస్తాను అనమాట. పచ్చిమిర్చి బాగానే పడతాయండి, కొంచెం కారంగా బాగుంటుంది. ఇప్పుడు నేను 1/2 గ్లాస్ రవ్వతో చేస్తున్నాను అనమాట. రవ్వను వేసేసుకుని పోపు వేగిన తర్వాత రవ్వను కూడా ఈ పోపుతో పాటు వేపిస్తున్నానండి. ఎంతవరకు వేగాలంటే ఈ విధంగా మనకి పాత్రను విడిచిపెట్టేస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నేను పక్కన వాటర్ బాయిలింగ్ కూడా పెట్టేసుకున్నానండి. ఆ వాటర్ని నేను వేగినటువంటి రవ్వలో యాడ్ చేసేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ చక్కగా దగ్గరకు ఉడకనిస్తామండి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే కనుక మీరు 1 కప్పు రవ్వ తీసుకున్నారనుకోండి, 3½ కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది అనమాట. ఇంక ఈ విధంగా దగ్గరకు ఉడికిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఎలా ఉంది కదా, కొంచెం జారుడుగా కాసేపుడికి మనకి థిక్ అయిపోతుందండి. టైం గడిచే కొద్ది ఏంటంటే అది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా దించేసి మనం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేసేయడమే. హాట్ హాట్ గా నేను ఇక్కడ ఉప్మాని పల్లీ చట్నీ తోటి గోంగూర చట్నీ తోటి సర్వ్ చేస్తున్నాను. నాకు ఈ వేడి వేడి ఉప్మా మీద అలా షుగర్ ని చల్లుకుని తింటే ఎంత ఇష్టమోనండి, చాలా చాలా ఇష్టం అనమాట. ఆ వేడికి షుగర్ కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ భలే ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీలో ఎంత మందికి ఇష్టం అండి అలాగా? ఇప్పటి వరకు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.